మోడీ వంచనపై విద్రోహ దినం పాటించాలంటూ విజయనగరం జిల్లా గజపతి నగరంలో కిసాన సంయుక్త మోర్చా రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఢిల్లీ రైతాంగం వీరోచిత పోరాటంతో వ్యవసాయ నల చట్టాలను వెనక్కి తీసుకున్నప్పటికీ రైతుల పంటకు మద్దతు ధర చట్టం తేకుండా ఆలస్యం చేయడం, విద్యుత్ సవరణ చట్టం సిద్ధం లేకపోవడం వంటి చర్యలతో ప్రజలను మోసం చేస్తున్నారని వాపోయారు. నాయకులతో చర్చలు చేసినటువంటి మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని తొంగలో తక్కడానికి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఇచ్చిన హామీలో పంటలకి మద్దతు ధర చట్టం తేవాలని డిమాండ్ని పక్కన పెట్టేసింది. అలాగే విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోమని చెప్పినా దాన్ని కూడా పట్టించుకోలేదు. అలాగనే కేసు అక్రమంగా పెట్టినటువంటి రైతు ఉద్యమ కేసుల్ని ఇప్పటికీ కూడా బనాయించిన కేసులు ఎత్తివేయలేదు. అలాగే అమరులైనటువంటి 700 మంది రైతులకి నష్టపరిహారం వరకు ఇవ్వలేదు. అలాగనే ఇది వ్యాపార రంగాన్ని కార్పొరేట్ రంగానికి అప్పజెప్పరు అనే గ్యారెంటీ లేకుండా ఈరోజు అటు ఇటుగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం రైతులని ప్రజలని దగా చేసింది, వంచన చేసింది అనేది తార్కాణంగా కనిపిస్తుంది. అందువల్ల ఈరోజు సంయుక్త మోర్చా ప్రజా సంఘాలు పిలుపు మేరకు ఈరోజు 31/1/2022న మోడీ విద్రోహ దినంగా పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చాం. అందులో భాగంగా ఈరోజు గాంధీ గారి దగ్గర ఈరోజు విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. దేశానికి అన్నం కావాలి, ఈ దేశానికి పూర్తి స్వాతంత్రం కావాలి, రైతు బతకాలి, ప్రజలందరూ కూడా తిండితో ఉండాలని మన గాంధీ గారు కోరుకున్నారు. దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలు త్యాగం చేశారు, ఆయన సాక్షిగా ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. కానీ ఈరోజు వచ్చిన పాలకులు స్వాతంత్రానికి వ్యతిరేకంగా ఉండే పాలకులేలు.